కాసేపు సురేష్ గారు కాసేపు మీరు వైసీపీ నేత అనే విషయాన్ని పక్కన పెడదాం రాష్ట్ర మీరు రాష్ట్రానికి ఎంఆర్పిఎస్ ఉపాధ్యక్షులుగా దళితుల మీద జరుగుతున్న దాడులు ఒకవేళ తెలుగుదేశం పార్టీ చెబుతున్నట్టు లేదంటే పవన్ కళ్యాణ్ గారు నేను చెప్పినట్టు మీ ప్రభుత్వ హయాంలో దళితులపై దాడులు పెరిగాయి అంటే మీరు ఒప్పుకుంటారా దాన్ని ఎలా సమర్థిస్తారు ఇది చాలా తప్పండి ఇది మేము ఒప్పుకోం దళితుల మీద దాడులు ప్రతిపక్షం చేపిస్తుందని చెప్పి నేను అనాలి ఇప్పుడు ఇది నేను అనాలండి ఇది ఎందుకంటే ఒక ఉద్యమం చెప్పండి ఒక ఉద్యమంగా సుదీర్ఘ ఉద్యమం చేసి ప్రతి జిల్లాలో మేము నాయకులతో ఉన్నాము మా అనుచరులతోటి ఉన్నాము మేము చెప్తున్నాము ఒక మాటగా చెప్తున్నాం ఏంటంటే మేము ఉద్యమ నేతగా చెప్తున్నాను ఒక వైఎస్ఆర్సిపి నాయకుడిగా చెప్పట్లేదు నేను ఒక దళిత బిడ్డగా మా దళిత బిడ్డగా జరిగింది మా కులానికే జరిగింది మా కులానికి జరిగినప్పుడు మా మంత్రిని అక్కడికి పంపించడం జరిగింది ఆ జిల్లా మంత్రిని పంపించడం జరిగింది న్యాయము అన్యాయము తేల్చి మీరు నిర్ధారణ చేయండి అని చెప్పేసి అధికారిని పెట్టడం జరిగింది ఎక్కడ ఇక్కడ ప్రభుత్వం ఎవరి మీద ఉసిగోలు పడడం అనేది జరగదండి ఏ నాయకుడిని కూడా ప్రభుత్వం మీరు ఇలా చేయండి ఆ ఆ ద ఆ దళిత బిడ్డల్ని ఇలా చేయండి ఆ బడుగు బలహీన వర్గాలను ఇలా చేయండి అని చేయదండి ఎందుకంటే ప్రతిపక్షం కంకణం కట్టుకుని ఉన్నది ఏ రోజు కూడా మా మీదే చేయాలని చెప్పేసి మా మేమే దొరికినామండి ప్రతిపక్షానికి దళితులు దొరికినామా ప్రతిరోజు మా మీదే ఆరోపణలు మేమే మా మీదే దాడులు జరుగుతున్నాయి అనేది మా మీద దాడులు జరిగితే నిజంగా ఐదేళ్ల పరిపాలనలో వాళ్ళ మా మీద ఎన్ని దాడులు జరిగినాయండి గుంటూరులో పిడుగురాళ్ళు జరిగిన దాడి ఏంటండి అక్కడ ఉన్న నాయకులు ఏం చేశారండి నర్సరాపేటలో జరిగిన దాడికి ఏం చేశారండి గరగపరలో జరిగిన దాడికి ఏం చేశారండి శ్రీకాకుళంలో బహిష్కరణ చేసిన దాడికి ఏం చేశారండి వాళ్ళు మేము చెప్పుకుండా పోతే వేలల్లో ఉన్నాయి ప్రతి నెల జరిగినాయి మాకు మా మీద దాడులు ఈరోజు సంవత్సరంన్నర కూడా గడవలేదు మేము మేము గెలిపించుకున్న మా నాయకుడి మీద ఈరోజు ఇన్ని అబండాలండి ఒకటి రెండు ఆ ఒకటి రెండు కూడా ఏంటి మా తప్పిదం అది మేము చేసిన తప్పులా మా బిడ్డలు చేసిన తప్పులా మేము అదే అడుగుతున్నాం అండి మీరు మీరు అన్నారు కదా మేము ఒక వైఎస్ఆర్ సిపి కాదు మా బిడ్డల పక్షాన మేము మాట్లాడుతున్నాం మా దళిత బిడ్డల పక్షాన మాట్లాడుతున్నాం మేము మేము ఏమైనా తప్పు చేసామా మా వైఎస్ఆర్సీపీ నాయకులు మమ్మల్ని కొడతారా మమ్మల్ని కొట్టరుగా మమ్మల్ని ఎందుకు కొడతారండి మేము ఎన్నుకున్న నాయకులు వాళ్ళు ఈరోజు మా నాయకులు మా నాయకులతో మేము కొట్టించుకుంటాం అని చెప్పేసి ఈరోజు ప్రతిపక్షం మా మీద ఆరోపణలు చేస్తుంది చాలా తప్పండి ఇది ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి